ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం, 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. విజయవాడలో వరద బాధితులను ఆదుకునేందుకు క్యూ కట్టాయి రేషన్ పంపిణీ వాహనాలు. ఒకప్పుడు వృధా ఖర్చు అని చెప్పిన చంద్రబాబుకు ఇప్పుడు ఆ వాహనాలే దిక్కయ్యాయి. సకాలంలో సరుకులు అందచేసేందుకు వాటినే ఉపయోగిస్తోంది కూటమి సర్కార్. వాలంటీర్ వ్యవస్థ కూడా ఉండుంటే బెజవాడ బాధితులకు సకాలంలో ఆహారం నీళ్లు అందేవి. రైస్ ఏదైతే వెహికల్స్ ఉన్నాయో కొత్త సిస్టమ్ పెట్టారు. ఇప్పుడు 1800 crores 2000 crores ఖర్చు పెడుతున్నారు దీనికి. వై 15 రోజులు పని పెట్టి ఇద్దరికి మంత్ అంతా సాలరీస్ పే చేస్తున్నారు. ఒక వెహికల్ కొని 15 డేస్ ఉపయోగించి 15 డేస్ ఫ్రీగా పెట్టి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. ఇదంతా కూడా అన్నెసరీ ఎక్స్పెండిచర్, రాష్ట్రం మీద డెట్. విన్నారు కదా, గత నెల జరిగిన కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు ఏమన్నారో? రాష్ట్రంలో రేషన్ పంపిణీ కోసం తీసుకువచ్చిన వాహనాలు, వాటి కోసం చేస్తున్న ఖర్చు వృధా అన్నారు. వాటి వల్ల ప్రజలకు ఉపయోగమే లేదంటూ ఆరోపణలు గుప్పించారు. కానీ ఒక్కసారి చూడండి, బెజవాడ వీధుల్లో బారులు తీరిన రేషన్ పంపిణీ వాహనాలను ఇప్పుడు ఈ వాహనాల్లోనే వరద బాధితులకు సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఆకలితో అల్లాడుతున్న వారిని ఆదుకునేందుకు ఈ రేషన్ వాహనాలే దిక్కయ్యాయి చంద్రబాబు సర్కారుకు. వారం రోజుల క్రితం వచ్చిన భారీ వర్షాలు రాష్ట్రంలోని చాలా ప్రాంతాలను ముంచెత్తాయి. విజయవాడలో 12 డివిజన్లు పూర్తిగా నీట మునిగాయి. కానీ వరద బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు సర్కార్ పూర్తిగా విఫలమైంది. కనీసం వారికి అవసరమైన నీళ్లు, ఆహారం అందించేందుకు కూడా సరైన వ్యవస్థ లేని పరిస్థితి. ఫలితంగా లక్షల మంది ఆహారం కోసం ఎదురుచూసే దుస్థితి. ఇలాంటి పరిస్థితిలో సీఎంగా వైఎస్ జగన్ తీసుకొచ్చిన రేషన్ వాహనాలే చంద్రబాబు సర్కారుకు దిక్కుగా మారాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మూలన పడేసిన రేషన్ వాహనాలనే ఇప్పుడు సరుకు రవాణా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బెజవాడ ముంపు ప్రాంతాల్లో నిత్యావసరాలు పంపిణీ చేసేందుకు 1200 MDU వాహనాలు ఉపయోగిస్తోంది పౌర సరఫరాల శాఖ. 76 సచివాలయాల పరిధిలోని వాహనాల ద్వారా నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు. 25 కిలోల బియ్యం, లీటర్ నూనె, 1 కేజీ ఉల్లిపాయలు, 2 కేజీల బంగాళదుంపలు, 1 కేజీ పప్పు, చక్కెర పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి ఈ వాహనాలన్నింటినీ విజయవాడకు తీసుకువచ్చారు. రేషన్ పంపిణీ సందర్భంగా కూడా తమ మార్కు రాజకీయాలకు తెరలేపింది కూటమి సర్కార్. జగన్ హయాంలో ప్రవేశపెట్టిన వాహనాలు వేస్ట్ అన్నవారే వాటికే సీఎం, డిప్యూటీ సీఎం ఫోటోలు పెట్టి మరీ నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నారు.